చేను మోడల్ చేను. ఏం చేస్తూ ఉంటారు? సపోటాలు తోటలు. తోటలు ఇక్కడ తోటల దగ్గర ఉంటారా? ఏ ఊరు మీది? మా చిల్లగారిపాలెం. చిల్లగారిపాలెం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఏడ ఇది 12 సంవత్సరాలు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందిగా బాబాయ్, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నా? అనగానే సత్యప్రసాద్కి. ఎందుకని? మాకు అన్నీ బాగా చేస్తున్నాడు. అది మరి రేపలు అది మోపిదేవి ఉన్నారుగా వెంకటరమణ గారు. ఏం చేశాడు? 10 సంవత్సరాలు ఉన్నారు అప్పుడు. మంచి ఏ రోడ్డు వేసాడు, ఏం ఇది చేశాడు, ఏ భవనాలు చేశాడు అండి. అనగానే వచ్చినాక ఈ రోడ్లు ఇవన్నీ బాగుపడింది. సార్ అనగానే రావాలంటారు మళ్ళీ. మళ్ళీ అనగానే రావాలి. చంద్రబాబు నాయుడు రావాలి. అది అమరావతి వెళ్ళారా మీరు? మేము వెళ్ళదు సార్. వెళ్ళలేదా? బాగా చేశారంట కదా అమరావతిలో. బాగా చేశారంట. మేము వెళ్ళదు. బాగా చేశాడు. రుణమాఫీ అనియా మీకు? నాకు రుణమాఫీ అని లేదు. అది నా పొలం లేదు. డోక్రా వచ్చిందా మరి? డోక్రా అన్ని మొన్న ఇది ఈ వ్యవసాయాన్ని గురించి వేసినాయి, అవన్నీ వచ్చినాయి మాకు. మా యాభడికి 40 సెంట్ ఉంది, పంపారా దాన్ని? ఈ తోట మీదేనా బాబా? తాండవ కృష్ణ గారు రేపల్ మీ పిల్లలు చదువుకోవడానికి ఏమైనా సహాయం చేస్తున్నారా ప్రభుత్వం? స్కాలర్షిప్ అది అంతా బాగా వస్తుందా? వస్తుంది. అన్నీ బాగా చేశారు. గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు మీ దగ్గరికి అనగానే సత్యప్రసాద్ గారు? మా రాబోయిన సారు రాబోయినే మేము వెళ్తుంటాం, అనుకున్న పని చేసి పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ ఇంకేం కావాలనుకుంటున్నాం అనగానే సత్యప్రసాద్ గారు, ఇంకేం మంచి పనులు చేయొచ్చు? ఏ మాకు ఇల్లు కాలనీ ఒకటి ఉంది, అది గడిచి పెడతాను అన్నారు. ఈసారి అయిపోయిద్దా? ఈసారి అయిపోయింది. కావాలనుకున్నాం ఇంకేం అసలు మాకు ఇల్లు అది గడిచి పెడితే అది పోలవరం వచ్చే నీళ్ళు చాలు మాకు, అంతే చాలు అనుకున్నాం. అది పంటలు బాగా పండుతున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి కాదు, ఈ సంవత్సరం వర్షం పడి ఇది అయిపోయింది. అందరు ఈసారి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా? లేదు సార్. పవన్ కళ్యాణ్ తెలుసా సినిమా హీరో? తెలుసు. చిరంజీవి తమ్ముడు. చిరంజీవి తమ్ముడు. ఆయన నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడుగా. ఓ ఛాన్స్ ఈ నరట్ల జగన్ ఓ ఛాన్స్ ఇవ్వమని జగన్ గారు అడుగుతున్నారు. ఛాన్స్ ఇవ్వండి, నేను మార్చేస్తానండి. ఇవన్నీ అనవసరం సార్. ఏదో పాతాలుగా పాతాలుగా చేయలేరంట వీళ్ళు. వీళ్ళకి సీనియారిటీ లేదు. ఎక్కడ చేయాలన్నా ఏ దారిని రాకు రావాలన్నా ఆయనే. చంద్రబాబు గారు మేము అనుకున్న పనులన్నీ కొద్దిగా కరెక్ట్గా అవుతున్నాయి. ఆయన్నే గెలిపిస్తాము, ఆయనే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. అది మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. అది మీకు ఏ విధంగా సహాయం చేశారు? బాబు యలమారపాలెం రోడ్లు కూడా వేశారు, డోక్రా లోన్లు అవి బాగానే ఇప్పించారు. రుణమాఫీ కొన్ని అయినాయి, కొన్ని అవలా. అందరికీ డోక్రా కూడా వచ్చింది. ఇల్లు కట్టించారా మీకు? ఇల్లు అప్పుడు ఉన్నప్పుడే కట్టించుకున్నాను నేను. రాజశేఖర రెడ్డి వచ్చిన వారానికే శాంక్షన్ అయిపోయి కట్టించుకున్నాం మేము. ఓళ్ళకళ్ళు పని చేసుకొని కట్టించుకున్నాం. బాబాయ్ ఏం పేరు? ప్రసాద్ అండి. ఏ ఊరు మీది? శ్రీకాళవారిపల్లి. ఎక్కడ? నగరం మండలం? నగరం మండలం. రేపల్లి? రేపల్లి నియోజకవర్గం. ఈసారి ప్రభుత్వం ఎవరు రావాలనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? మాకు సత్యప్రసాద్ గారు వస్తాడు అండి. అది ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే గారు సత్యప్రసాద్ కావాలి మీకు? మాకు కావాలంతే. ఆయన చేసిన మంచి పనులు ఏంది బాబాయ్? అన్ని రోడ్లు అన్ని శుభ్రం చేశారు, బాగుంది. ఆయన పద్ధతి బాగుంది. అన్ని ఊర్లు అన్ని సదుపాయాలు పనిచేసాడు. అది మాకు సత్యప్రసాద్ గారు కావాలనుకున్నాను. అది సహాయం చేశాడు. ఈ తాళ్ళు ఎక్కడ ఏదైనా కానీ అన్ని సదుపాయాలు సదుపాయాలు బాగున్నాయండి. అది మీకు రుణమాఫీ ఇచ్చాడా పొలానికి? పొలానికి అది కాదండి, రైతు వారీగా చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి 3,000 కాడికి అట్లా కేటాయించారు. బాగా చేశారు మాకు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు సత్యప్రసాద్ గారు అనగానే సత్యప్రసాద్ గారు రావాలి. అది డోక్రా డోక్రా ఇచ్చారు.
ఆడపిల్లలకి 10,000 ఆయన డబ్బులు ఇచ్చాడు, బాగా ఇచ్చాడు అని. అది అంత బాగా జరిగింది సవ్యంగా. మొన్న మొన్న రేపల్లో వచ్చారు మీటింగ్ అని వెళ్ళాము, బాగా మాట్లాడారు, చెప్పారు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు, సత్యప్రసాద్ గారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బాగా చేశారు, బాగా చేశారు, మంచిగా చేశారు. అది మళ్ళీ అనగాని సత్యప్రసాద్ గారు కావాలి ఈ నియోజకవర్గం మాకు, అటు చంద్రబాబు నాయుడు గారు కావాలి, గెలుస్తారు మళ్ళీ. అంత లేదండి, ఈ నియోజకవర్గం లేదు మన రేపల్ల నియోజకవర్గానికి సత్యప్రసాద్ గారు బాగుంది. అది గెలుస్తారు, పందాలు కూడా కాస్తున్నారు, 150,000 అట్లాగా కాస్తున్నారు. మోపిదేవి రమణ గారు రాడని అట్లాగా జరుగుతుందండి. ప్రసాద్ గారు అంటే బాగానేముంది ఇక ఈ నియోజకవర్గానికి. మోపిదేవి రమణ గారు ఏమి చేయలేదు ఇక్కడ పనులు. 15 సంవత్సరాలు చేశారు కదా ఆయన, చేసిన 3 పదవులు చేశారు. రమణ గారు ఏమి చేయలేదు, సత్యప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చినాక అన్ని రోడ్లు కానీ పోలవరం కానీ ఏదైనా కానీ ఊరు ఊరికి సిమెంట్ రోడ్లు పడి అన్ని పనులు సక్రమంగా జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా కాకపోతే ఈ ఎమ్మెల్యే గారు ఉండగా సత్యప్రసాద్ గారు చేసిన మంచి పనులకి చంద్రబాబు నాయుడు కూడా కాకపోతే ఆయన కూడా బాగా చేశారు ఈ నియోజకవర్గానికి. అయితే ఇప్పుడు యూత్ అన్నారు కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా కల్పించారా? కొంతమంది ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పించారు. మనకి అక్కడ పోర్ట్ ఏరియా ఉంది కదా నిజాం పట్నం, అటు కూడా రోడ్ వేశారు సత్యప్రసాద్ గారు. మోపిదేవి వెంకటరమణ గారు 3 పదవులు చేసిన ఆ పోర్ట్ ఏరియాకే రోడ్ వేయలే, సత్యప్రసాద్ గారు గెలిచినాక వేశారు రోడ్డు. అక్కడ కూడా డెవలప్ చేస్తే ఇంకా బాగా డెవలప్ చేశారు నిజాంపట్నం ఏరియా కూడా బాగా చేశారు. అక్కడ ఇంకొంచెం డెవలప్ చేస్తుంటే మనకు ఉద్యోగాలు కూడా వస్తాయి. బాగా చేశారు సత్యప్రసాద్ గారు వచ్చినా చేశారు. అసలు ఇంత ముందు ఏమి లేదు నిజాంపట్నం వేరే కూడా, ఇక్కడ కూడా చక్కగా అన్ని పనులు, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్డు పడింది. అది అభివృద్ధి జరిగింది, బాగా అభివృద్ధి బాగా ఉంది. అది అలా జరిగింది.